ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షంగా స్ట్రాంగ్ గా సాగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీలో కోవర్టుల కలకలం రేగుతోంది కొందరు నేతలు పార్టీలోనే ఉంటూ పార్టీ కీలక విషయాల్ని వైసీపీ నేతలకి లీక్ చేస్తూ పార్టీకి దారుణమైన వెన్నుపోట్లు పడుస్తున్నారన్న సందేహాలు చంద్రబాబుకి వ్యక్తమవుతున్నాయి కొన్ని సంఘటనల తర్వాత పార్టీలో నిజంగానే ఉన్నారని కన్ఫర్మ్ చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళిందని అంటున్నారు ఇక పార్టీ అంతర్గత సమావేశాలను తీసుకున్న కీలక నిర్ణయాలు కూడా ముందుగా వైసీపీ వాళ్ళకి లీక్ అయిపోతున్నాయి దీంతో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇక మీద ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే ముందుకు పంపించాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఇక కొందరు సీనియర్లు పార్టీ కార్యాలయం వారికి చూడట్లేదు మరికొందరు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా ఉన్న నాయకులు అధికార పార్టీ నేతలు విసిరే చిల్లర డబ్బులకి కక్కుర్తపడో లేదా తమ సొంత పనులు సీక్రెట్ గా చక్క పెట్టుకునేందుకు పార్టీ అంతర్గత విషయాన్ని ముందుగానే లీక్ చేస్తున్నారట చివరికి పార్టీ రాష్ట్ర కమిటీలో ఉన్న నేతలు కూడా వైసీపీ నేతలు ఇచ్చేటువంటి చిల్లర లేదా వాళ్ళు చేసి పెట్టే చిన్న చితక పనులకు ఆశపడి పార్టీ విషయాన్ని లీక్ చేస్తున్నారన్న నివేదిక అయితే చంద్రబాబు వద్దకి రెడ్ హ్యాండెడ్ గా చేరుకుంది కొందరు అవుట్డేటెడ్ లీటర్లకి పదవులు ఇవ్వరు దీంతో వారు పార్టీ విషయాలు లీక్ చేస్తూ రివెంజ్ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ విషయం చంద్రబాబు వద్దకు చేరడంతో ఆయన వెంటనే ఆదేశాలు జారీ చేశారని ఆయన ఆదేశాల మేరకే పార్టీ కేంద్ర కార్యాలయంలో నిఘా భద్రత పెంచారని తెలుస్తోంది రాజధాని అమరావతి భూకుంభకోణం కేసులో వైసీపీ నేతలకు ఒప్పందించింది కూడా టీడీపీ నేతలన్న అనుమానం కూడా ఉందని తెలుస్తోంది ఏది ఏమైనా టీడీపీలో కోవర్ట్లను లిగ్గు తేల్చే పనిలో బాబు ఎండ్కో ఉన్నారు వారు ఇందులో సక్సెస్ అవుతారని ఇదివరకు కూడా కోవర్ట్లని చంద్రబాబు రెడ్డి హ్యాండెడ్గా పట్టుకుని పార్టీ నుంచి పంపించేసిన చరిత్ర ఉందని చెప్తున్నారు